ఏలియన్స్ యొక్క స్పేస్ షిప్ భూమిపైకి వస్తుంది. ఆ స్పేస్ షిప్ కొన్ని ఇళ్ల మీదగా వెళ్లి పిల్లలను కిడ్నాప్ చేస్తుంది. అలాంటి 7 మంది పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. కేస్ ను పరీక్షించడానికి డిటెక్టివ్ మెహల్ వస్తాడు. 6 మంది పిల్లలు ఇంటిని అర్థం చేసుకుంటాడు. కానీ 7వ పిల్లవాడి ఇల్లు అర్థం కాలేదు. మెహల్ 6 ఇళ్లను చూడడం ద్వారా ఒక ప్యాటర్న్ ను అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ 4 ఇళ్లను చూసి పిల్లవాడు అదృశ్యమైన 7వ ఇల్లు ఏదో చెప్పగలరా? ఆలోచించి మీ సమాధానాన్ని కామెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. వెబ్ జీఆర్, మీరు జాగ్రత్తగా చూస్తే గనుక ప్రతి ఇంటి పైన ఒక జెండా ఉంది, మరియు దాని రంగును చూడండి, అది రెయిన్బో యొక్క ప్యాటర్న్ ను చూపుతుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్. అయితే ఇప్పుడు లాస్ట్ కలర్ రెడ్ అవుతుంది. మెహుల్ కు ఇది అర్థమైంది. మెహుల్ సమీపంలోని ప్రజలను విచారిస్తాడు. చాలా మంది స్పేస్ షిప్ చిత్రాలు కూడా తీశారు. ఇప్పుడు మొత్తం 4 చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక పిక్చర్ ఫేక్. ఈ చిత్రాలను చూడటం ద్వారా మీరు చెప్పగలరా ఏ చిత్రం ఫేకో? జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కామెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. ఈ 3వ ఫోటో చూడండి. దీనిలో చంద్రుని పై నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఎప్పుడూ చంద్రుని ముందు ఉండలేవు. చంద్రుడు భూమికి దగ్గరలో ఉంటాడు. అది మెహుల్ అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఫోటోలో ఒక ఏలియన్ కనిపిస్తాడు. మరియు అతను చెప్పాడు, మేము పిల్లలందరినీ కిడ్నాప్ చేసి ఏలియన్స్ పిల్లలను భూమికి పంపుతాము. అంటే మరుసటి రోజు ఇంకా పిల్లలు కిడ్నాప్ అవుతారు. మెహుల్ మరుసటి రోజు ఏలియన్స్ కోసం వేచి ఉంటాడు. స్పేస్ షిప్ లోకి వెళ్లడం ద్వారా ఈ పిల్లలను సేవ్ చెయ్యవచ్చు. మరుసటి రోజు రాత్రి స్పేస్ షిప్ వస్తుంది మరియు ఒక ఇంటి పైన ఆగుతుంది. మెహుల్ వెంటనే ఆ ఇంటికి వెళ్లి పిల్లలకి బదులుగా స్పేస్ షిప్ లో అతను వెళ్తాడు. మెహుల్ స్పేస్ షిప్ లోపలికి చేరుకుంటాడు. అతనికి ఆ స్పేస్ షిప్ లో 5 పిల్లలు కనిపిస్తారు. ఇప్పుడు వారిలో 4 పిల్లలు నిజమైన వాళ్ళు, మరియు ఒక పిల్లవాడు ఏలియన్. ఏలియన్స్ పిల్లలను కాపీ చేస్తున్నప్పుడు ఏదో లోపాలు వచ్చాయి. ఈ 5 చూడటం ద్వారా మీరు చెప్పగలరా ఏ పిల్లవాడు డిఫెక్టివ్ పిల్లవాడో? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను కామెంట్ చేసి చెప్పండి. దీని ఆన్సర్ చూద్దాం. ఈ 3వ పిల్లవాడు డిఫెక్టివ్ పిల్లవాడు. ఇది ఏలియన్. దాని కాలు చూడండి, 2 బొట్టను వేళ్లు బయట వైపు ఉన్నాయి. దాని ఫింగర్స్ రివర్స్ లో ఉన్నాయి. మెహుల్ మిగిలిన 4 పిల్లలను రక్షించి మిగిలిన 3 పిల్లలను వెతుకుతూ స్పేస్ షిప్ లోకి ప్రవేశించాడు. అతను ఒక జైలును చూస్తాడు. దానిలో 2 పిల్లలు చిక్కుకున్నారు. మీరు ఈ జైలును చూడటం ద్వారా చెప్పగలరా జైలును తెరవడానికి కోడ్ ఏమై ఉంటుందో? జాగ్రత్తగా ఆలోచించి మరియు దీని సమాధానాన్ని చెప్పండి. దీని సమాధానం చూద్దాం. దీని కోడ్ అవుతుంది 6. ఫస్ట్ నంబర్ మరియు సెకండ్ నంబర్ యొక్క మల్టిప్లికేషన్ ప్లస్ సెకండ్ నంబర్, అది అవుతుంది సొల్యూషన్. అది ఎలా అంటే 2 × 3 = 6 ప్లస్ 3 = 9 అవుతుంది. 3 × 3 = 9 ప్లస్ 3 = 12 అవుతుంది. 4 × 5 = 20 ప్లస్ 5 = 25 అవుతుంది. సో అలాగే 5 × 1 = 5 ప్లస్ 1 = 6 అవుతుంది. మెహుల్ 6 ని ప్రెస్ చేస్తాడు. జైలు తలుపు తెరుచుకుంటుంది. మెహుల్ ఈ 2 పిల్లలను కూడా రక్షిస్తాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు మిగిలి ఉన్నాడు. మెహుల్ అతన్ని వెతుక్కుంటూ స్పేస్ షిప్ లో ఇంకా లోపలికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ అతను తన ముందు 3 పిల్లలను చూస్తాడు. ఇప్పుడు అందులో ఒక పిల్లవాడు మాత్రమే నిజమైన పిల్లవాడు ఉన్నాడు. మిగతా 2 డిఫెక్టివ్ ఏలియన్స్ పిల్లలు. మీరు చెప్పగలరా నిజమైన పిల్లవాడు ఎవరో? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని కామెంట్ చేసి చెప్పండి.
దీని ఆన్సర్ చూద్దాం. మూడవ పిల్లవాడు నిజమైన పిల్లవాడు. మొదటి పిల్లవాడికి మూడు కళ్ళు ఉన్నాయి. రెండవ పిల్లవాడు గాలిలో ఎగురుతున్నాడు. మేహుల్ లాస్ట్ పిల్లవాడిని కూడా రక్షిస్తాడు. అతను ఏడుగురు పిల్లలను తిరిగి భూమికి తీసుకొస్తాడు. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. ఈ విషయంపై వీడియోను త్వరగా లైక్ చేయండి. తదుపరి పజల్ చూద్దాం. నేను ఇప్పుడు మీ మెమొరీని టెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఏంజల్స్ ని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ కోటని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ బండిని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ నాలుగు ఏంజల్స్ ని జాగ్రత్తగా చూడండి మరియు నాకు చెప్పండి, మీరు ఏ ఏంజల్ ని చూసారో? ఏ, బి, సి లేదా డి? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మరియు మీరు ఏంజల్ డిని చూశారు. ఇప్పుడు ఈ నాలుగు కోటలని జాగ్రత్తగా చూడండి మరియు నాకు చెప్పండి, మీరు ఏ కోటని చూశారో? ఏ, బి, సి లేదా డి? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మరియు మీరు కోట బిని చూశారు. ఇప్పుడు ఈ నాలుగు బండ్లను జాగ్రత్తగా చూడండి మరియు నాకు చెప్పండి, మీరు ఏ బండిని చూశారో? ఏ, బి, సి లేదా డి? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. మరియు మీరు బండి ఏని చూశారు? మీరు అవుట్ ఆఫ్ త్రీ ఎన్ని రైట్ చెప్పారు? మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి. తదుపరి పజల్ చూద్దాం. గుప్తా గారికి కిరాణా షాప్ ఉండేది. అతని బిజినెస్ చాలా బాగుండేది. గుప్తా గారు ముగ్గురు వర్కర్స్ ను కూడా నియమించుకున్నారు, మహేష్, సురేష్ మరియు రమేష్. ఒక రోజు గుప్తా గారు అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్లవలసి వచ్చింది మరియు అతను ఆ ముగ్గురికి షాప్ యొక్క బాధ్యతను ఇచ్చాడు. ఆ తరువాత గుప్తా గారు కాసేపులో తిరిగి షాప్ కి వచ్చాడు. కానీ అతను షాప్ కి తిరిగి వచ్చినప్పుడు డబ్బు ఉంచిన చోట నుండి 10,000 రూపాయలు లేవని చూశారు. అప్పుడు వెంటనే గుప్తా గారు డిటెక్టివ్ మేహుల్ ని షాప్ కి పిలుస్తారు. ముగ్గురు వర్కర్స్ డిటెక్టివ్ మేహుల్ ను చూసి భయపడ్డారు. డిటెక్టివ్ మేహుల్ ముగ్గురు వర్కర్స్ ను ప్రశ్నించాడు వాళ్ళు ఆ టైంలో ఏమేమి చేశారు అని. ఇంటి కిరాణా డెలివరీ ఇవ్వడానికి నేను పొరుగింటికి వెళ్లానని మహేష్ చెప్పాడు. నేను షాప్ లోని కొన్ని ముఖ్యమైన వస్తువులు అయిపోయాయి అని, అవి తీసుకోవడానికి వెళ్లానని సురేష్ చెప్పాడు. మరియు ఒక కస్టమర్ మా షాప్ నుండి సరుకులు తీసుకున్నాడు, కానీ అతని వద్ద 1,000 రూపాయల నోటు ఉందని, ఆ 1,000 రూపాయల చేంజ్ లేనందున నేను మరొక షాప్ నుండి చేంజ్ తీసుకోవడానికి వెళ్లానని రమేష్ చెప్పాడు. ఎవరు అబద్ధం చెప్తున్నారో మేహుల్ కు వెంటనే అర్థమవుతుంది. ఎవరు అబద్ధం చెప్తున్నారో ఆలోచించగలరా? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. 1,000 రూపాయల నోట్లు మూసివేయబడ్డాయి. రమేష్ భయపడి ఆందోళనలో ఉన్నాడు మరియు రమేష్ అబద్ధం చెప్పాడు. అతను అక్కడ పట్టుబడ్డాడు. డిటెక్టివ్ మేహుల్ అతనిని పట్టుకుంటాడు. అతని నుండి 10,000 రూపాయలు దొరుకుతాయి. తదుపరి పజల్ చూద్దాం. ఈ ఇద్దరు అమ్మాయిలను జాగ్రత్తగా చూడండి మరియు చెప్పండి, ఏ అమ్మాయి దయ్యమో? ఏ లేదా బి? జాగ్రత్తగా చూడండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి. దీని ఆన్సర్ చూద్దాం. అమ్మాయి బి దయ్యం. ఆమె రిఫ్లెక్షన్ మిర్రర్ లో చూడండి. ఆమె ముసలామెలా ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? రియల్ లో యంగ్ ఉంది మరియు మిర్రర్ లో ముసలామెలా ఉంది, అంటే ఈమె దయ్యం అయి ఉంటుంది. ఇలాంటి మరిన్ని పజల్స్ కోసం వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.